బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ కోసం వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలి రానున్నారు పార్టీ శ్రేణులు. ప్రత్యేక కాన్సెప్ట్తో ర్యాంపును రూపొందించింది వైఎస్ఆర్సీపీ. వై నాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంపును రూపొందించారు. ర్యాంపు చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతున్నాయి. ఎన్నికల నినాదంతో ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడిచి ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేయనున్నారు సీఎం జగన్. నా కళ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. సిద్ధం సభకు సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. సిద్ధం సభకు భారీగా తరలి వస్తున్నారు. మేదరమెట్ల రోడ్లలో పూర్తిగా ఇప్పుడు ఎక్కడ చూసినా జన సందోహం కనిపిస్తోంది. ఇంకా మీటింగ్కు గంటల సమయం ఉన్నప్పటికీ చాలా దూరమే పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ జనాలు తరలి వస్తున్నారు. మనం ఒకసారి వెనకాల చూడొచ్చు ఏ విధంగా జనాలు ఓన్ వెహికల్స్ మీద వస్తున్నటువంటి దృశ్యం, జెండాలు పట్టుకుని నడిచొస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. చాలామంది వల్ల ఓన్ వెహికల్స్ వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా మీరు? ఇక్కడ మేదరమెట్ల నుంచి. మేదరమెట్ల నుంచి వస్తున్నారు. ఎట్లా ఉంది మీ ఊర్లో ఈరోజు మీటింగ్? బాగుంది. రైట్, మనం చూడొచ్చు జనాలు వస్తున్నటువంటి దృశ్యాలు వెహికల్స్లో. ఎక్కడైతే వస్తున్నటువంటి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము ఒంగోలు అండి, దేనకొండ గ్రామం మాది. ఎట్లా ఉంది ఈరోజు మీటింగ్కి ఇంతమంది వస్తున్నారు కదా, ఏమంటుందో మీ ఊర్లో? కాటప్పకొండ ట్రైన్, ఇది తిరణాల జగనమ్మ తిరణాల. మనం చూడొచ్చు ఏ విధంగా ఒక జోష్ ఉందో చాలా స్పష్టం. టార్గెట్ చాలా మంది అటు బీజేపీ, జనసేన అన్ని కలుస్తున్నాయి కదా, టీడీపీ వీళ్ళందరూ ఏమంటారు దీనికి? ఒకవైపు అందరూ ఒకవైపు. కోటప్పకొండ కంటే పెద్ద తిరణాలు అనేటువంటి మాట చూడొచ్చు. వీళ్ళందరూ వెగిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ మా ఊరు వెంకటాపురం. ఈ సభాస్థలం మొత్తం మా వెంకటాపురం గ్రామ ప్రజలది. సిద్ధమే అంటున్నా, వైనాడు వంశండి బాయ్, కొట్టిపాడి గెలుపునేటి సిద్ధం, వైనాడు వంశండి బాయ్. జై జగన్. యూత్ లో ఎట్లా ఉంది యూత్? మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ ఇదే జోష్ కనిపిస్తుంది. తప్పనిసరిగా జగన్ అన్న సీఎం అవుతాడు, అందులో సందేహం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అందువల్ల జగన్ అన్న అందరికి ఓట్లే సీఎం చేస్తారని. అన్ని పార్టీలు ఒకటైపోయినా కదా ఆంధ్రప్రదేశ్ లో, ఏమంటారు అందరూ? చెప్పండి, ఈ రోజు మీటింగ్ లో ఎటువంటి జోష్ కనబడుతుంది? కార్యకర్తలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళందరూ 40-45 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, జోష్ కాదు ఆలోచన ఉన్న వాళ్ళు. ఎంత జోష్, ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరూ తమ వెహికల్స్ వేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఒక విధంగా చూస్తే అటు మూడు పార్టీలు జత కడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి మేము అండగా ఉన్నాం, నువ్వు సింగిల్ గా లేవు అనేటువంటి ఒక నినాదం ఇది రోజు మేదరమెట్ల వేదిక జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా 175 అనేటువంటి నినాదం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ నా వెనకాల వెహికల్స్ తిరుగుతూ ఎవరి వెహికల్స్ ఏర్పాటు చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎట్లా ఉంది మీ ఊర్లో, ఎట్లా ఉంది జోష్? ఇక్కడ మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము అందరూ వచ్చాం. ప్రాణం ఇవ్వటానికైనా దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, మళ్ళా. సో ఈరోజు మేదరమెట్లలో ఒక విధంగా జన ప్రవాహం కదులుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలాంటి స్పీచ్ ఇస్తారు అనేటువంటి మీద ప్రతి ఒక్కరి ఆసక్తి ఉంది. వీడియో సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.